బిగ్ బాస్ షో అంటే ఎంతమందికి మోజు ఉంటుందో అంతే స్థాయిలో చేదరించుకునే వారు కూడా ఉంటారు బిగ్ బాస్ షో అంటే గిట్టన్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందులో కొందరు బాహాటంగానే బిగ్ బాస్ షో మీద మాటల దాడి చేస్తుంటారు కొందరు రాజకీయ నాయకులు అయితే ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో కాస్త హడావిడి చేస్తుంటారు ఇప్పటికే సిపిఐ నారాయణ్ బిగ్ బాస్ షో మీద కోర్టులో కేసు కూడా వేశారు అది నిరంతరం జరిగే ప్రక్రియ అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సింగ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ షో నుంచి రవి ఎలిమినేషన్ షో జరుగుతున్న తీరు మీద సింగ్ సంచలన కామెంట్స్ చేశారు బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ డిమాండ్ చేశారు తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి అసలు షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు ఈ షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిర్వాహకులకు ప్రశ్నించారు రవిని ఎల్మేట్ చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన తన అభిమానులను వెళ్లిపుచ్చారు తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు బిగ్ బాస్ తో పాటు హిందీ బిగ్ బాస్ ను సైతం బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని తెలిపారు మొత్తానికి రాజాసింగ్ ఎంట్రీతో ఇంతవరకు లేని తెలంగాణ ఆంధ్ర వాదాన్ని తెర మీదకు తెచ్చినట్టు అయింది అయితే కేవలం రాజాసింగ్ మాత్రమే కాదు రవి ఎలిమినేషన్ పట్ల అందరూ ఇదే కారణమై భావనను ప్రకటిస్తున్నారు యాంకర్ రవి ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని అలాంటి వ్యక్తి ఎలా ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకుంటున్నారు సో మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం షోను బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు మరి ఈ లేఖ నిజంగా తిరస్కరిస్తారా అసలు ఏం చేస్తారన్నది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి